టైం పని అండి దాటింది ఇంటికి వెళ్ళాలి త్వరగా రండి సార్ శనివారం దాటిపోయింది కదా బాస్ లక్ష్మి నా పర్స్ ఇక్కడ జారిపోయింది పర్స్ పోయిందా సరిగ్గా చూడండి ఏంటో ఈ డ్రామాలు మొదలెట్టావు నీలాంటి కటింగ్ మాస్టర్ని చాలా మందిని చూశాను తీ డబ్బులు దే నార్మే ఇంకో మాట అంటే మర్యాద దక్కదు కావాలంటే నా చివకమ్మలు తీసుకో కానీ పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాల్తాయి అబ్బాయి పురాణాల్లో మహానుభావులంతా పెళ్ళాల పాతివ్రత్యంతో వెలిగిపోయారు నువ్వు కూడా అంతే నీ పెళ్ళానికి నీ మీద ఉన్న ప్రేమతో ఆవిడ చెవులకు ఉన్న కమ్మలతో వెలిగిపోతావు ప్రొసీడ్ ప్రొసీడ్ ఆ ప్రొసీడ్ ప్రొసీడ్ నీ శనిమోహం చూడటం వల్లే నాకు గతిపట్టింది నోరు మూసుకొని నీ దారి నువ్వు పో ఓకే దగా చేసిన చాలక డబ్బా ఇస్తావేంటయ్యా ఏయ్ నిన్నెవరన్నా రా రాస్కల్ నిన్ను ఆగండి సార్ ఆగండి ఆవేశ పడకండి లేకపోతే ఏం సార్ పర్సు పోయిందంటే విండో వీడికి ఇవ్వాల్సిన ముష్టి డబ్బు కోసం ఎన్ని మాట్లాడాడు ఏమయ్యా ఎంత ఇవ్వాలి నీకు 400 అండి సరే నేను ఇస్తాను తీసుకెళ్ళి వద్దండి ఈ కమ్మలు తీసుకుని వెళ్ళమనండి అదేమిటండి ఈ మాత్రం దానికి ఒంటి మీద నగలేవాలా కావాలంటే రేపిద్దరు కానీ నిజమే లక్ష్మి రేపు బ్యాంక్ లో తీసి ఓ రేపు ఆదివారం కదా ఎల్లుండి తీసిచ్చేద్దాం ఇదిగోనయ్యా వెళ్ళు రండి సార్ నా కార్లో వెళ్దాం వద్దులేండి మేము నడిచి వెళ్తాం ఇంత అర్ధరాత్రి ఎంత దూరం నడుస్తారు నా దగ్గర మొహం పట్టుకుంటున్నారా లక్ష్మి కాదంటే బాగుండదు పద వెళ్దాం రండి చిచి ఇంత బతుకు బతికి చివరికి ఆ గ్యారేజ్ వాడి దయ మీద బతికి బయటపడాల్సి వచ్చింది అబ్బా లక్ష్మి ఏం జరిగిందని అలా బాధపడుతున్నావు ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకోవటా లేకపోతే ఎలా కానీ మనం సహాయం అడిగే వాళ్ళకు కూడా అర్హత ఉండాలండి లక్ష్మి కోపంలో కూడా ఆడవాళ్ళు అందంగా ఉంటారని పుస్తకాల్లో చదివాను ఇలా నువ్వు రోజు చిరుకోపంతో ఉంటే ఎంత ముద్దుగా ఉంటావో ఎందుకుండదు రోజుకో పరుసు పారేయండి నా కోపం కంటిన్యూ చేస్తాను నిన్ను ముచ్చటగా చూడాలంటే రోజు కాదు గంటకు ఒక పరుసు పారేస్తాను తర్వాత బ్రతిమలాడుతూ దగ్గరికి తీసుకుంటాను మీకే క్షణాలు అన్ని మర్చిపోతారు అన్నీ ఏమిటి ఈ ప్రపంచాన్నే మర్చిపోవటానికే కదా నిన్ను పెళ్లి చేసుకుంది లక్ష్మీదేవి లాంటి ఇల్లాన్ని భారీగా పొందగలిగాను కానీ రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి ఇలా కాళ్ళరిగేలా తిరగడమే తప్ప ఆమె నేను సుఖపెట్టగలుగుతున్నానా పాపం అమాయకురాలు నా మాటలు నిజమని నమ్మి నన్ను పెళ్లి చేసుకుంది చా భార్యను పోషించుకోలేక బతకడం కన్నా చావడం మేలు చాలా ప్రమాదం ఉన్నాను దగ్గర తర్వాత తీసుకుంటా ఇందులో ఏముంది లక్ష రూపాయలు ఉన్నాయి